నెల్లూరు జిల్లా సంఘంలోని తిరుమల తిప్ప వద్ద జగనన్న లేఅవుట్లలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీఓ గోపి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరు గురించి కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. నిర్మాణాలలో వేగం పెంచాలన్నారు. త్వరితగతిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సంఘం 1, 2, 3 లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ జగనన్న కాలనీకి సంబంధించిన పురోగతి పర్యవేక్షణ వచ్చాం. ఇక్కడ దాదాపు 85 దాకా బేస్ వేయడం జరిగింది. మిగిలినవి వెంటనే లేవుడికి మొదలైనవి 13. సో ఇందులో ప్రతి బెనిఫిషరీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఎలా కడుతున్నారో నాణ్యత వాటిని పరిశీలించాల్సిన బాధ్యత యొక్క బెనిఫిషరీదే ఉంటుంది. బెనిఫిషరీ అందరూ కూడా మరీ చెప్తున్నాం, గతంలో ఒకసారి చెప్తున్నాం, ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రతి లబ్ధిదారుడు ఇక్కడ ఉండాలి. అలాగే ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్వాలిటీగా కట్టాలని అందరికీ తెలియజేస్తున్నాం. సో నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా కట్టాలని కోరుతున్నాం. అలాగే త్వరితగతిన పూర్తి చేసి పేదలందరికీ ఇల్లు ఏర్పాటు చేయాలని. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 555 సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.